హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహే టైమ్స్ ఫ్రెండ్స్ వేరే రాష్ట్రాల్లో చిక్కుకుపోయి మనం ఏపీకి రావాలనుకుని మంది అయితే వెయిట్ చేస్తున్నారండి సో అలాంటి వాళ్ళకందరికీ ఒక శుభవార్త అండి సో మనకు ఇప్పుడు ఏపీకి రావాలంటే సులభమైన పద్ధతిలో అయితే రావచ్చు అండి సో దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే చూద్దామండి సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడు మీకు క్లియర్గా అర్థం అవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే లైకే నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీ కిందకైతే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఈ ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదండి సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి అలాగే మీ రిలేటివ్స్ ఎవరైనా వేరే రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వాళ్ళు ఉన్నట్లయితే కనుక ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీరు షేర్ చేయండి లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మనకు దేశవ్యాప్తంగా అన్లాక్ త్రీ పాయింట్ జీరో అనేది ప్రారంభమైంది సో దీంతో ఏంటంటే ఏపీ సరిహద్దులో చెక్ పోస్ట్ అనేది నిబంధనలు అంటే రూల్స్ అనేది చేంజ్ చేయడం అయితే జరిగింది సో ఇప్పుడు ఏంటంటే వేరే రాష్ట్రాల నుంచి మన ఏపీకి రా వచ్చేవారికి ఏంటంటే సో ఓన్లీ వాళ్లకు ఆటోమేటిక్ ఈ పాస్ ఉంటే చాలండి సో ఈ ఆటోమేటిక్ ఈ పాస్ పొందడం ఎలా ఎక్కడి నుండి మనం అప్లై చేసుకోవాలి ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని చెప్తానండి ఈ ఆటోమేటిక్ ఈ పాస్ అనేది మీరు ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి సో మీ మొబైల్లోనే మీరే అప్లై అయితే చేసుకోవచ్చు మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క డీటెయిల్స్ కనుక ఇచ్చినట్లయితే అప్పటికప్పుడే మీకు ఆటోమేటిక్ ఈ పాస్ అనేది రావడం అయితే జరుగుతుంది మీ మెయిల్ కి ఆ ఆటోమేటిక్ ఈ పాస్ కనుక మీరు పోలీస్ అధికారులకు చూపించినట్లయితే మీకు ఏపీలో రావడానికి అనుమతి అయితే లభిస్తుందండి సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది సో ఆ నోటిఫికేషన్ చూసుకున్న తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందామండి సో నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక ఏపీకి వచ్చే వారికి ఆటోమేటిక్ ఈ పాస్ ఏపీ సరిహద్దు చెక్ పోస్టుల్లో నిబంధనలు సడలింపులు స్పందన పోర్టల్లో దరఖాస్తు చేసుకుంటే ఈ వెంటనే ఈ పాస్ నేటి నుండి జారీ దేశవ్యాప్తంగా అన్లాక్ త్రీ పాయింట్ జీరో ప్రారంభమైంది దీంతో ఏపీ సరిహద్దులు చెక్ పోస్టుల వద్ద నిబంధనలు సడలించారు అన్లాక్ త్రీ పాయింట్ జీరో నిబంధనల ప్రకారం ఏపీ సరిహద్దు చెక్ పోస్టుల్లో ప్రభుత్వ ఇతర రాష్ట్రాల నుండి ఏపీకి వచ్చే వారికి ఆంక్షలు సడలించారు ఈ సందర్భంగా కోవిడ్ నైన్టీన్ టాస్క్ ఫోర్సు కమిటీ చైర్మన్ ఎంపీ కృష్ణబాబు మాట్లాడుతూ పొరుగు రాష్ట్రాల నుండి ఏపీకి రావాలంటే స్పందన వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు ఆయన ఇంకా ఏం చెప్పారంటే దరఖాస్తు చేసుకున్న వెంటనే ఆటోమేటిక్ గా ఈ పాస్ మొబైల్ ఇమెయిల్ అయితే వస్తుంది అంతరాష్ట్ర సరిహద్దు వద్ద సిబ్బందికి ఈ పాస్ తో పాటు గుర్తింపు కార్డును చూపిస్తే రాష్ట్రంలోకి అనుమతిస్తారు ఈ పాస్ వివరాలని చెక్ పోస్ట్ లో నమోదు చేయించుకొని ఏపీకి రావచ్చు ఈ నమోదు వచ్చేవారి సంఖ్యను గుర్తించేందుకు మాత్రమే ఈ సమాచారాన్ని ఆరోగ్య కార్యకర్తలకు అయితే పంపుతారు ఆరోగ్య కార్యకర్తలు ఏపీకి వచ్చే వారి ఆరోగ్యంపై దృష్టి సారిస్తారు నేటి ఆదివారం నుండి ఈ విధానం అయితే అమల్లోకి అయితే వస్తుంది సరిహద్దు పోస్టుల్లో ఈ పాస్ చూపించకపోతే పోలీసులు వెనక్కి తిప్పి పంపుతారు ఈ పాస్ దరఖాస్తు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ స్పందన డాట్ ఏపీ గవర్నమెంట్ ఇన్ వెబ్సైట్లో అయితే ఉంటుందండి సో ఫ్రెండ్స్ ఎవరైతే వేరే రాష్ట్రాల్లో అంటే పొరుగు రాష్ట్రాల్లో ఎవరైతే చిక్కుకుపోయారో ఈ లాక్డౌన్ ద్వారా వాళ్ళకైతే ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే అండి సో ఇప్పుడు మనము ఈ పాస్ అనేది అంటే ఆటోమేటిక్ ఈ పాస్ ద్వారా ఏంటంటే మనం ఏపీలోకి అయితే అండి సో ఈ ఆటోమేటిక్ ఈ పాస్ అనేది మీరు ఎక్కడికి వెళ్ళి అప్లై అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి సో మీ మొబైల్లోనే వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ స్పందన వెబ్సైట్ ద్వారా అయితే మీరు ఈ పాస్ అనేది అప్లై చేసుకున్న కొద్ది గంటల్లోనే మీకు ఈ పాస్ అనేది మెయిల్ ద్వారా అయితే రావడం అయితే జరుగుతుంది ఆ మెయిల్ ద్వారా వచ్చిన ఈ పాస్ను మీరు పోలీసు అధికారులకు చూపించినట్లయితే మిమ్మల్ని ఏపీలో రావడానికైతే వాళ్ళు పర్మిషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు ఈ పాస్కు అప్లై చేసుకునేటప్పుడు మీకు సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే అడగడం అయితే జరుగుతుందండి అక్కడ సో మీ యొక్క ఆధార్ నెంబర్ అయినా అడగచ్చు మీ రేషన్ కార్డ్ నెంబర్ అని ఏదో ఒకటి అడగొచ్చు మీరు అదంతా ఫిల్ అప్ చేసిన తర్వాత సబ్మిట్ అయిన కొట్టినట్లయితే కనుక మీకు ఈ పాస్ అనేది రావడం అయితే జరుగుతుంది దాంతో మీరు ఏపీకి అయితే రావచ్చు సో ఇది ఎందువలన పెట్టారంటే సో ఆరోగ్య కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఏపీకి వచ్చే వారి ఆరోగ్యంపై దృష్టి అయితే సాధిస్తారండి సో దీనికి సంబంధించి ఏంటంటే సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఈ పాస్ చూపించకపోతే అయితే పోలీసులు మీకు అలౌడ్ అయితే చేయనివ్వరు సో కంపల్సరీ అయితే ఈ పాస్ అయితే అయితే ఉండాలండి సో ఈ పాస్ అనేది స్పందన వెబ్సైట్ ద్వారా అయితే మీరు అప్లై చేసుకుని పొందవచ్చండి సో దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను అక్కడ ఆ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా స్పందన వెబ్సైట్లోకి వెళ్ళిపోతారండి వెళ్ళిపోయిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అనేది అక్కడికి ఇచ్చినట్లయితే కనుక మీరు అక్కడ సబ్మిట్ చేసేస్తే మీకు కొద్ది గంటల్లోనే ఈ పాస్ అనేది మీకు మెయిల్ ద్వారా అయితే రావడం అయితే జరుగుతుంది ఆ ఈ పాస్ చూపించి మీరు ఆంధ్రప్రదేశ్లో అయితే రావచ్చండి సో అలాగే ఎవరైనా మీ రిలేటివ్స్ అయినా కానీ లేకుంటే మీ ఫ్రెండ్స్ అయినా కానీ ఎవరైనా పొరుగు రాష్ట్రాల్లో చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్న వారికి ఇది ఒక గుడ్ న్యూస్ అండి సో ఈ ఇన్ఫర్మేషన్ మీరు వాళ్ళకు షేర్ చేయండి వాళ్ళకి ఎంతో అంత యూస్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను ఈ యొక్క వీడియోనే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్